వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేమ్ మీ సురేఖ ఇవాళ మనతో పాటు వనజరామ్ సిట్టి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారండి వనజ గారు ఇప్పుడు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు కానీ వర్కింగ్ ఉమెన్ కానీ మేకప్ విషయంలో ఎలాంటి థింగ్స్ పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారంటే రెగ్యులర్ వేర్ అంటే లిప్స్టిక్ విషయం కానీ కాజల్ విషయంలో కానీ హెయిర్ స్టైల్స్ అంటే ఇలాంటి విషయాలలో ఎలా పర్టికులర్ గా ఉంటే బాగుంటుంది అంటారు నాచురల్ గా కాలేజ్ పిల్లలకి మేకప్ అంటే ఐఎమ్ నాట్ వెరీ ఇన్ ఫర్ ఇట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు కదా అప్పుడే ఎందుకు మేకప్ వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్ ఎందుకంటే ఆ టెండర్ ఏజ్ లో వాళ్ళ స్కిన్ ఆల్రెడీ చిన్న చిన్నపిల్లలు చూస్తే వాళ్ళకి లో ఫిల్టర్స్ అనవసరంగా పెడతారు కానీ ఫిల్టర్స్ గట్ట లేకుండా యు ఆల్ లుక్ గుడ్ యంగ్స్టర్స్ అంతా పిల్లలు లైక్ డిఫట్ ట్వంటీ ఫైవ్ వరకు ఎంత తక్కువ లో ఉండగలిగితే అంత మీ స్కిన్ లాంగ్ అనమాట కానీ తక్కువ మేకప్ వేసుకున్న అమ్మాయిలు కాలేజ్ లో అక్కడక్కడ కనిపిస్తున్నారు అండి ఇప్పుడు ఇప్పుడు కదా అంటే మీ న్యాచురల్ లుక్స్ ఏంటంటే మేకప్ ఇస్ ఎనీ టైమ్ కెమికల్ ఓకే ఏజ్ వచ్చేసాక మా ఇంకా అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ లో కొంచెం ఉండదు కాబట్టి మేకప్ చేసుకుని వస్తాము బట్ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అవాయిడ్ చేయగలిగితే న్యాచురల్ గాని అంటే మీరు ఎంత సింపుల్ గా ఫేస్ కి ఎంత తక్కువ మేకప్ కానీ ఏదైనా కానీ జస్ట్ అప్లై మాయిశ్చరైజర్ కాటుక మైల్డ్ ఒక లిప్ గ్లాస్ ఎంత సింపుల్ లుక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారో మీరు అసలు యాక్చువల్గా నేచురల్ బ్యూటీస్ అనమాట ఇవంతా హెవీగా మేకప్ అంటే వాట్ ఒకటి ఏంటంటే ద ఫోకస్ ఈస్ షిఫ్టింగ్ ఫ్రమ్ యువర్ స్టడీస్ టు మేకప్ రెండు టూ మచ్ ఆఫ్ కెమికల్ ఇస్ గోయింగ్ ఇన్ యువర్ స్కిన్ స్కిన్ మీరు ఒక ఒక ఏజ్ తర్వాత ఏమైపోతుందంటే మీ న్యాచురల్ లుక్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు అనమాట మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుని అద్దం ముందు నుంచి ఉంటే మీకు మీరే నచ్చరు సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే యంగ్ అమ్మాయిలందరికీ ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో మూవీ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వచ్చు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవన్నీ వల్ల మనం ఏంటంటే వి జస్ట్ క్యారీ గెట్ క్యారీడ్ అవే అనమాట ఓకే నేను అలాగే ఉండాలి అలా ఉంటేనే అక్సెప్టెన్స్ అన్న మిత్లో నుంచి ఫస్ట్ బయటకి ఇలా ఉంటేనే బాగుంటాను ఇలా ఉంటేనే బాగుంటాను అనేసి మన హెయిర్ స్కిన్ ఇవన్నీ ఏంటంటే ఒక ఏజ్ దాకా చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వాటిని ఎక్కువ ఎంత నరిష్మెంట్ తోటి ఉంచగలిగితే అంటే ఎంత తినగలిగితే మన విటమిన్స్ కానీ ఇవన్నీ ట్వెల్వ్ డి విటమిన్ ఈ విటమిన్ సి విటమిన్ ఇవన్నీ మీరు ఎంతగా మీ బాడీలోకి ఇమీడియట్ గా పనిచేస్తారు మీరు నాలుగు రోజులు కంటిన్యూస్ గా ఆరెంజ్ జ్యూస్ తాగితే మీ స్కిన్ గ్లో అవుతుంది ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్గా తింటే మీ హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది వెళ్ళి కాసేపు ఎండలో కూర్చుంటే డి విటమిన్ బాగుంటుంది సో మీ అబ్జార్బ్షన్ అస్సిములేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి యంగ్స్టర్స్కి కాబట్టి ఇవన్నిటిని మర్చిపోయి మీరు ఏం చేస్తున్నారంటే బద్దకం ఇవన్నీ కొంచెం మేకప్ వేసేసుకుంటే సరిపోతుంది కాస్త జుట్టు అలా వదిలేసుకుంటే కొంచెం కలర్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే అయ్యో కొంచెం జుట్టు పొడుగా ఉంటే బాగుండే అనిపిస్తుంది జుట్టు పొడుగుంటే బాగుండో అనిపిస్తుంటుంది అందుకే పోయాక తెలుస్తుంది అనమాట దాని వాల్యూ కాబట్టి యంగ్స్టర్స్ మేకప్ అంటే నేను నా సజెషన్ ఏంటంటే ఎంత లైట్ గా మీరు మేకప్ కెమికల్ ఫ్రీగా ఉండగలిగితే అంత ఎక్కువగా ఇంటేక్ తోటే మీ ఫేస్ న్యాచురల్ గా గ్లో అయ్యేలాగా చూసుకోండి ఎక్కువగా వాటర్ తాగడము వార్నింగే లేవడము కాస్త మైల్డ్ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ జుంబా డాన్స్ ఇట్లాంటివి చేసుకోవడము హెయిర్ కి రెగ్యులర్ గా వీక్ లో అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఆయిల్ పెట్టుకోవడం దాని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి ఎందుకంటే తోటి వెళ్ళలేం కాలేజ్ కి మళ్ళీ అదొక ప్రాబ్లమ్ కొంతమంది ఉన్నారు అమ్మాయి చాలా గా ఉంటారు అట్లాంటివి అమ్మాయిలు కూడా చూస్తూ ఉంటా కొంతమంది ఎక్స్ట్రీమ్స్ అనమాట బోత్ ఎక్స్ట్రీమ్స్ ఇలా ఉన్నారు అలా ఉన్నారు సో కాబట్టి దానివల్ల ఏంటంటే స్కిన్ రఫ్ అయిపోవడము ర్యాషెస్ రావడము టాన్ అయిపోవడము స్కిన్ మీరు మేకప్ తీయగానే మీకు ప్యాచ్ స్కిన్ లుక్ రావడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ అవాయిడ్ లేదు మేకప్ తోటే వెళ్ళాలి అనుకుంటే ఎంత లైట్గా జస్ట్ వన్ నాట్ చిన్న డ్రాప్ ఆఫ్ మేకప్ వడ్డు ఓకే అలా పెట్టుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఆ మాయిశ్చరైజర్ లో వన్ డ్రాప్ ఆఫ్ ఈ మేకప్ యాడ్ చేసి రాసేసుకుంటే ఇట్లు వర్క్ లైక్ బేబీ క్రీమ్ సీసీ క్రీమ్ సీసీ సీసీ క్రీమ్ ఓకే ఓకే ఇట్లు వర్క్ లైక్ దట్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన మీరు డ్రాప్ మేకప్ ఫౌండేషన్ వేసి పెట్టుకుంటే దట్ విల్ గివ్ య గుడ్ లుక్ అనమాట అంతే అంతకు మించి ఎక్కువ కర్లే దాని మీద మీరు ఇంకా ఏదో రాసేసి ఇంకా ఏదో రాసేసి అవన్నీ కాదు బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ఓకే వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ అండి కొంచెం ఏజ్ డే కాబట్టి కాస్త మేకప్ అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఎంత లైట్ మేకప్ వేసుకోగలిగితే అంత బాగుంటుంది లైట్ కలర్స్ అన్నీ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ యూర్ లిప్స్టిక్ నుంచి యూస్ చేసే ఐ షాడో దగ్గర నుంచి ఇవన్నీ ఎంత లైట్ గా అంటే మీ స్కిన్ ఎలా అయితే ఉంటుందో పాటే అంటే దానిలాగే ఉండాలి ఇట్ కెనాట్ బి న్యాచురల్ లుక్ ఇట్ ఇట్ షుడ్ బి అచురల్ లుక్ ఇట్ కెనాట్ బి వన్ స్టెప్ మోర్ ఓకే ఇంకా కాస్త తెల్లగా కనపడాలి అంటే అనిపించదు అవతలు చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఓవర్ డ్రెస్డ్ ఫార్ దిస్ అని ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అండ్ కాబట్టి మీ స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ కి సరిపడా మేకప్ వేసుకోవడము లైట్ మేకప్ ఎక్కువ కూడా అక్కర్లేదన్నమాట మీరు యూజ్ చేసే లిప్స్టిక్ కూడా ఎంత లైట్ గా ఉంటే కొంతమంది చాలా డార్క్ కలర్స్ వేసుకుని వెళ్తారనమాట డార్క్ కలర్స్ ఎప్పుడు అంటే ఫార్టీ అబవ్ వచ్చిన తర్వాత స్టార్ట్ యూజింగ్ కెమెరాస్ ముందు లేకపోతే ఏదైనా వెడ్డింగ్స్ కి ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు నైట్ ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు అట్లా కాస్త కొంచెం ఎక్కువ మేకప్ అవసరం బట్ రెగ్యులర్ మేకప్ కి సింపుల్ గా టూ మినిట్స్ మేకప్ అనమాట ఎక్కువ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు చిన్న మాయిశ్చరైజర్ కొంచెం ఫౌండేషన్ ఒక చిన్న ఐబ్రో పెన్సిల్ చిన్న లిప్ గ్లాస్ చిన్న టచ్ అంతే లైట్ కలర్స్ మాక్సిమం లైట్ కలర్స్ యూజ్ చేసుకునేలాగా ట్రై చేస్తే యూ లుక్ గుడ్ ఓవరాల్గా ఏంటంటే మీ ని ఎంత హైడ్రేటెడ్గా ఉంచుకుంటారో రెగ్యులర్గా వాటర్ తాగడము అండర్ ఐ కేర్ ఒకటి చాలా అవసరం ఎందుకంటే మంది సిస్టమ్స్ ముందు ఉంటాం కాబట్టి అండర్ ఐ కేర్ ఒకటి ఎక్కువగా ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక్కసారి ట్వంటీ సెకండ్స్కి ఆఫ్ అవ్వడం అనమాట ట్వంటీ 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 రూల్ ఉంటుంది మన ఐ కేర్ తీసుకోవడానికి ట్వంటీ మినిట్స్ స్క్రీన్ చూస్తే ట్వంటీ సెకండ్స్ ఆఫ్ స్క్రీన్ మళ్ళీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ ఇట్స్ కాల్ ట్వంటీ ట్వంటీ రూల్ అనమాట ట్వంటీ 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 రూల్ ఆ రూల్ని ఫాలో అవుతూ ఎక్కువగా వాటర్ జ్యూసెస్ అవి తాగడము మిల్క్ ఫ్లాక్ సీడ్స్ మీరు కూడా ఇంటేక్లో కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ అవి ఉంటే గనక న్యాచురల్ ఇప్పుడు మీ స్కిన్ బాగోకపోతే మీ స్కిన్ ఎప్పుడైతే బాగా డ్రై అయిపోయి డిహైడ్రేట్ అయిపోతుందో మీరు మేకప్ వేసుకున్న ఇట్ విల్ నాట్ సూట్ యూ ఓకే కాబట్టి ఎనీ టైమ్ ఆ హైడ్రేటెడ్ స్కిన్ ఆల్వేస్ లుక్స్ గుడ్ విత్ అండ్ వితౌట్ మేకప్ సో స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉంచితే మీ మేకప్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అదర్ దాన్ మేకప్ మనం ఇంకా ఏ విషయాలలో పర్టికులర్ గా ఉండాలండి వర్కింగ్ ఉమెన్ అయితే హెయిర్ హెయిర్ కేర్ ఒకటి ఓకే కొంతమంది హెయిర్ వాష్ రెగ్యులర్ గా చేసుకోరు కొంతమంది అతిగా చేసుకుంటారు రెగ్యులర్ గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ స్థలలో కాస్త డాండ్రఫ్ రావడము కొంచెం స్టింక్ అవడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ హెయిర్ వాష్ చేసుకోవడము ఏసీలో కూర్చున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ జుట్టు చుండ్రు పట్టేయడము జుట్టు దాని నాచురల్ మాయిశ్చర్ పోతుంది అనమాట అది డ్రై డ్రై గానే ఇప్పుడు చాలా మంది హెయిర్ చూస్తే చాలా మందికి డ్రై హెయిర్ ఏ కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాస్త హెయిర్ వాష్ ఆయిల్ మసాజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవడము ఇది ఒకటి దాని తర్వాత మీరు యూజ్ చేసే లిప్స్టిక్స్ ఒకటి మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి పర్ఫ్యూమ్స్ ప్లే వెరీ రోల్ అన్న దీని గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలండి ఓకే సో పర్ఫ్యూమ్స్ వాడేటప్పుడు ఏమవుతుంది అంటే కొంత మనకి పర్ఫ్యూమ్ లో రేంజెస్ ఉంటాయి ఇందులో పర్ఫ్యూమ్ కొనుక్కునేటప్పుడు డోంట్ గో విత్ బ్రాండ్ ఇది నా సిన్సియర్ సజెషన్ అందరు వర్కింగ్ వాళ్ళకి ఏంటంటే మనము పర్ఫ్యూమే కదా అంటాము ఏ బ్రాండ్ కొన్నా మనము ఒకటి మాక్సిమం ఆర్గానిక్ న్యాచురల్గా ఉండేవి చూసుకోండి రెండు ఏంటంటే మనం చాలా ప్లేసెస్లో ఎక్కడో రోడ్ సైడ్లో ఏదో కొంటే ఒక చిన్న ఏదో చిన్న షాప్కి వెళ్తాము అక్కడ పర్ఫ్యూమ్ తీసేసుకుంటాము ఆ పర్ఫ్యూమ్స్ ఏంటంటే అట్లీస్ట్ ఈ పర్ఫ్యూమ్ రేంజెస్లో మాత్రం గో విత్ లిటిల్ బ్రాండెడ్ వన్స్ అనమాట నేను బ్రాండ్ పేర్లు అయితే చెప్పను కానీ బట్ గో విత్ బ్రాండెడ్ వన్స్ ఆ బ్రాండెడ్ వన్స్ వేసుకుంటే మనకి చాలా మైల్డ్ అంటే మైల్డ్ స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కాకుండా చాలా లైక్ మైల్డ్ పర్ఫ్యూమ్స్ లాగా ఆక్వా రిలేటెడ్ ఏవో ఉంటాయి చాలా పేర్లు ఉంటాయి సార్ స్ట్రాంగ్ ఏమైపోతుంది అంటే వీళ్ళకి నచ్చచ్చేమో పక్కన వాళ్ళకి అది ఇబ్బంది కూడా కలిగించు ఈ మధ్య న్యూస్ లో చూసాను ఎవరో అమ్మ పాప ఇంటికి వెళ్ళి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకుని స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఇరవై మంది పిల్లలు కళ్ళు దిగి ఆ స్మెల్ అంత స్ట్రాంగ్ చిన్నపిల్లలకి సో అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ రియల్ గా అయింది గానే ఒక లో చూసాను అనమాట నవ్వుకున్నాను నవ్వు వచ్చింది కాసేపు బట్ దట్ మ్యాటర్స్ అ లాట్ కాబట్టి పర్ఫ్యూమ్ కొనేటప్పుడు పర్ఫ్యూమ్ కూడా ఏంటంటే మనం వెళ్ళినప్పుడు టెస్టర్ చేసి చూపిస్తూ ఉంటారు మన స్కిన్ మీద వేసి మనకు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ మీద దాని రియాక్షన్ ఒకలా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు సేమ్ నేను వేసుకున్న పర్ఫ్యూమ్ పక్కన అంటారు మంచి పర్ఫ్యూమ్ వాడుతున్నారు అనేసి అదే పర్ఫ్యూమ్ యుర్ రిన్యూ వేసుకుంటే ఏమవుతుందంటే మా దాని స్మెల్ వేరేగా అయిపోతుంది ఓకే ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బాడీ ఆర్డర్ ఆల్సో ఓకే సో బాడీ ఆర్డర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పర్ఫ్యూమ్ ఏంటంటే అప్పుడప్పుడు చేంజ్ చేయకుండా రెగ్యులర్ గా ఒకటే మీకు నచ్చిన ఒక బ్రాండ్ ఉంటుంది కదా ఆ ఒక్క పర్ఫ్యూమ్ తోటి క్యారీ అయిపోండి చాలా బాగుంటుంది కోవిడ్ టైంలో నేను మాస్క్ వేసుకునే వాళ్ళం కదా అయితే నాకు ఒక డిజైనర్ ఉంటుంది ఒక ఆవిడ వాళ్ళ షాప్లో నా అవుట్ ఫిట్స్ ఉన్నాయని నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకునే టూ త్రీ టైమ్స్ వెళ్ళి ఇచ్చేసి వస్తే వాళ్ళ షాప్లో అమ్మాయి నన్ను మాస్క్ తో వెళ్తే మీరు మేడం మీరు వనజ రాంశెట్టి గారా అంటే అవును అంటే నేను మీ పర్ఫ్యూమ్ తోటి మిమ్మల్ని గుర్తుపట్టాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తుండిపోయింది పర్ఫ్యూమ్ స్మెల్ సో ఏంటంటే మన పర్ఫ్యూమ్ తోటి కూడా మనల్ని గుర్తుపట్టేస్తాము సో అలా అని మనం కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇట్ షుడ్ బి స్టాండర్డ్ కొన్ని రెండు విషయాల్లో అసలు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఒక ఒక బ్రాండ్ ఒక కంపెనీ గుడ్ వన్ అనమాట పర్ఫ్యూమ్ అంటే మనము మేబీ త్రీ ఫోర్ థౌజండ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక పర్ఫ్యూమ్ మీద అదొక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వస్తుంది ఈజీగా పర్ఫ్యూమ్ అంటే దాన్ని ఎలా పడితే అలాగ వేసేసుకోవడం కాదు జస్ట్ పర్ఫ్యూమ్ అంటే జస్ట్ వన్ వన్ పుష్ అన్నమాట జస్ట్ అలా అనేసి వేసుకోవడం అంతకు మించి అక్కర్లా సో మొత్తానికి అయితే చాలా మంచి టిప్స్ ఇవాళ ఇచ్చేసారు అనమాట వర్కింగ్ ఉమెన్ కి కానీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి కానీ అర్థమయ్యేలాగా కూడా చెప్పారు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళకి ఇంకొక టిప్ పర్ఫ్యూమ్స్ విషయం వాళ్ళకి పర్ఫ్యూమ్ కూడా అక్కర్లేదు ఎందుకంటే డియోడరెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ వల్ల స్కిన్ మీద చిన్న చిన్న మార్చలు మరకలు అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో ఉంటాయి అనమాట ఓకే చాలా మంది అంటూ ఉంటారు అండర్ ఆమ్స్ లో మాకు నల్లగా అయిపోతుంది బికాస్ ఆర్ యూజింగ్ సో మచ్ ఆఫ్ డియోడరెంట్ ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి మీరు మాక్సిమం డియోడరెంట్స్ నుంచి తప్పుకుని గా మీరు స్నానం చేసే వాటర్ లో మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ దొరుకుతాయి రోజ్ ఆయిల్ అని ఆరెంజ్ ఆయిల్ అని లెమన్ ఆయిల్ ఇవన్నీ ఒక టూ డ్రాప్స్ అందులో వేసుకొని స్నానం చేసుకోవడము దీని తర్వాత మీరు రెగ్యులర్ గా ఎక్కువగా ఆరెంజ్ జ్యూసెస్ ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగితే మీ దగ్గర నుంచి బ్యాడ్ ఆర్డర్ పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ సమ్మర్ లో మాత్రం ఒక ఫుల్ నిమ్మకాయ వాటర్ లో పిండి స్నానం చేసేసుకోండి అంతే సరిపోతుంది దీనికి అదన్ని పక్కన పెట్టేసి మీరు డియోడరెంట్స్ వేసుకుంటే బి హార్ష్ ఆన్ యువర్ స్కిన్ కాబట్టి చిన్న హోమ్ రెమెడీస్ ఓకే సూపర్ టిప్స్ సో